ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ కేంద్రానికి బహిరంగ లేఖ రాశారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించే కుట్రలను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉందని తీవ్రంగా మండిపడ్డారు తాజాగా కేంద్రం దొడ్డిదారిన స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న కేటీఆర్ వర్కింగ్ క్యాపిటల్ ముడిసరుకు కోసం నిధులు సమీకరణ పేరిట స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించేందుకు ఏకంగా నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్న మంత్రి కేటీఆర్ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి రంగాన్ని నాన్ స్టాటజిక్ రంగంలోకి మార్చడాన్ని లేఖలో ప్రశ్నించారు విశాఖ ఉక్కుకు కేంద్రం ఐదు వేల కోట్లు కేటాయించాలని ఉక్కు ఉత్పత్తులను కేంద్రం కొనాలని డిమాండ్ చేశారు సెయిల్లో విశాఖ ఉక్కు పైన పరిశీలించాలని లేఖలో కోరారు సెయిల్ సంస్థ ఈ దిశగా ముందుకు వస్తే తెలంగాణ ప్రభుత్వం ఎన్నాళ్లుగానూ డిమాండ్ చేస్తున్న బయ్యారం స్టీల్ ప్లాంట్తో పాటు కడపలోనూ మరో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఇకో సిస్టమ్ ఏర్పడుతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు ప్రభుత్వం మూలధనం అందించి స్టీల్ ఉత్పత్తులు కొనుగోలు చేయాలనే పేరుతో ఏర్పాటు చేసిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ నోటిఫికేషన్ను కేంద్రం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు